हाई फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो नैन चाल मंदिर मेल्स मैडम चाल तक प्राइस काइंस अब रिलीज़ काइंस मोस्टली एक्सचेंजेस वस्ताई मेम एक्कड़ बाय चेसुकोवाली अड़ुतुन्नारु अंड आ एक्सचेंजेस मंचिवेना कादा लेदु अंटे दांट्लो माकु ट्रांसाक्षन फीजेस एंत पड़ताई अंटे एक्कुव पड़ुतुंदा तक्कुव पड़ुतुंदा अनि चेप्पेसैते अडगडं जरुगुतुंदि सो इवेंटंटे इप्पुडु नार्मल गा मनं रेगुलर गा यूज चेसे एक्सचेंजेस लाइक बैनान्स कानी लेदंटे क्यूकॉइन कानी लेदंटे वेजरिक्स कानी जियोटॉस ई एक्सचेंज एक्सचेंजेस की अंड ई एक्सचेंजेस की फीज डिफरेंस अयिते कोंचेम एक्कुवगाने उंटुंदंडी आ एक्सचेंजेस तो पोलिस्ते ई एक्सचेंजेस लो నాకు తెలిసినంత వరకు అయితే ఫీజ్ డిఫరెన్స్ అనేది కొంచెం మరీ ఎక్కువగా ఉండదు కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మీమ్ కాయిన్స్ వచ్చేటప్పుడు కొన్ని కాయిన్స్ మీరు చూసే ఉంటారు 10% మనం బై చేసినా సెల్ చేసినా ఆటోమేటిక్గా బర్న్ అయిపోతాయి ఆ కాయిన్స్ అండ్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ మూన్ కాయిన్ ఉందండి మీరు బై చేసినా సెల్ చేసినా ఏమైపోతుందంటే 10% ఆఫ్ ది అమౌంట్ అనేది ఆటోమేటిక్గా బర్న్ కావడం కానీ లేదంటే ఒక దాంట్లో నుంచి కొంచెం సప్లై అనేది అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది సో అలాంటి టైంలో మాత్రం మీకు ప్రైస్ ఎక్కువనే అంటే మార్జిన్ అనేది ఎక్కువనే పడుతుంది కట్టవడం సో అది ఈ ఎక్స్చేంజెస్ లోనే కాదు అలాంటి కాయిన్స్ మీరు ఎక్కడ ఉన్నా సరే సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ నార్మల్ కాయిన్స్ కి అయితే మాత్రం నార్మల్ గానే పడుతుంది కానీ కొన్ని కాయిన్స్ ఏందంటే మన నార్మల్ ఎక్స్చేంజెస్ లో ఏందంటే 0.2% అలా పడుతుంది ఇక్కడ ఏందంటే 0.5% అలా పడే ఛాన్సెస్ ఉంది అన్నట్టు సో అలా అయితే ప్రైస్ వేరియేషన్ ఉండండి సో అది టోటల్ గా అండ్ గుడ్ ఎక్స్చేంజెస్ ఆ బ్యాడ్ ఎక్స్చేంజెస్ ఆ అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి రైట్ सो फर्स्ट आफ् आल इन फर् एग्जापल मैं हॉटबीट एक्सचेंजी ऐक्चुअल लास्ट इयर स्टार्टिंग इयर समथिंग सारे वन मंत एमो मोता एक्सचेंजे हॉल्ड जरिए एंटे मेंटेनेंस इश्यू यानी समथिंग इश्यू वाल अला जरिए सो एक्सचेंजेस अला इश्यूस वस्तू उ एक्सचेंजे का एक्सचेंज इश्यू वस्तू उ मल्ल अवैसे रिकवर अवता है मोस्टली नमक लेकु ఎక్స్చేంజెస్ లో అనుకునే వాళ్ళైతే మీరు డైరెక్ట్ గా ట్రస్ట్ వాలెట్ లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి హాట్బిట్ ఎక్స్చేంజ్ అండి మీరు చాలా తక్కువ లో ప్రైస్ కాయిన్స్ అయితే ఈ ఎక్స్చేంజ్ లో మీరు బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్చేంజ్ లో మోస్ట్లీ ఏందంటే చాలా తక్కువ ప్రైస్ ఉన్న కాయిన్స్ మోస్ట్లీ కాయిన్ ఈ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ప్రోబిట్ ఎక్స్చేంజ్ అండి ఈ ఎక్స్చేంజ్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎక్స్చేంజెస్ లో కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్న కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయండి సో ఈ ఎక్స్చేంజ్ లో కూడా మీరు బై చేసుకోవచ్చు అండ్ సెల్ చేసుకోవచ్చు ఈ ఎక్స్చేంజ్ లో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు VRA కాయిన్ ఆ కాయిన్ ఏంటంటే ఫ్యూచర్ లో అది ఒక మంచి కాయిన్ అని చెప్పేసి అయితే నాకు తెలిసినంత వరకు సో ఫ్యూచర్ లో ఏంటంటే ఒక మంచి ప్రైస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో VRA కాయిన్ మనకి ఇక్కడ అండ్ ట్రస్ట్ వాలెట్ లోనే ప్రెజెంట్ अवेलेबल की सो इलाइए अला काइंस लेवे मन एक्सचेंज बाय चेयरेंटे एक्सचेंज बाय चेसुकोवच्छु प्रोबिट एक्सचेंज अंड नेक्स्ट वच्चेसर की ट्रस्ट वालेट सो ट्रस्ट वालेट मी अंदर की तेलिसे उंटुंदी ट्रस्ट वालेटे मीकु प्री रिलीज कॉइन्स कानी लेदंटे अन्नी आल्मोस्ट प्रति ओक कॉइन मन की ट्रस्ट वालेट लैते अवेलेबल गा उंटुंदी एंदुकंटे ट्रस्ट वालेट के मोस्टली अन्नी कॉइन्स फर्स्ट रिलीज अयी नेक्स्ट एक्सचेंजेस लो अयिते रिलीज अवुतू उंटाई बिकॉज पैनकेक स्वाप यूनी स्वाप इवन्नी मन की ट्रस्ट वालेट लोने अवेलेबल गा उंटाई अन्नट्टु ओन्ली नाकु तेलिसिनंत वरकु लवली न्यू कॉइन मात्रमे फर्स्ट वच्चेसरिकि मनकि एक्सचेंजेस लो रिलीज अयिंदी తర్వాత ట్రస్ట్ వాలెట్ కి అయితే రావడం జరిగింది కాకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది సో ట్రస్ట్ వాలెట్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిట్మార్ట్ బిట్మార్ట్ ఎక్స్చేంజ్ సో బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఏందంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఇదని చెప్పేసి మధ్య కాలంలో నేను విన్నాను బట్ నాకు తెలిసినంత వరకు నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఎందుకంటే బై అండ్ సెల్ గాని వెంటనే అయిపోతుంది అండ్ మనం ఓపెన్ ఆర్డర్స్ పెట్టినా గాని క్విక్ గానే అవుతుంది మెయింటెనెన్స్ వచ్చినా సరే వాళ్ళు ముందుగానే మనకు మెయింటెనెన్స్ ఇష్యూ అనేది చెప్తూ ఉన్నారు అన్నట్టు బిట్మార్ట్ ఎక్స్చేంజ్ సో నా పరంగా అయితే నాకైతే ఇది బెస్ట్ ఎక్స్చేంజ్ బికాజ్ నేను ఇప్పటివరకు చేస్తూ కదా సో ఈ ఎక్స్చేంజ్ కూడా బాగానే ఉంటుంది ఏ కాయిన్స్ అయినా కొనుక్కోవాలంటే ఈ ఎక్స్చేంజ్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేట్ డాట్ ఐఓ. సో గేట్ డాట్ ఐఓ కూడా ఒక చాలా మంచి ఎక్స్చేంజ్ అండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈ ఎక్స్చేంజ్లో కూడా చాలా లో ప్రైస్ కాయిన్స్ అయితే మనకి ఇక్కడ కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే మేడం, ఆ కాయిన్స్ వచ్చినప్పుడు మాకు ఎలా తెలుస్తుంది ఈ ఎక్స్చేంజెస్లో రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఈ తక్కువ రేట్ కాయిన్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎక్స్చేంజెస్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎక్స్చేంజెస్ మనం క్రియేట్ చేయడం ద్వారా మనకి ఎటువంటి ఫీజెస్ అనేది పడదు. మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు దీంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్స్టాక్ అకౌంట్ ఉంది, లేదంటే డీమార్ట్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్స్కి ఏంటంటే మనము యూజ్ చేయకపోతే వాడు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని వేస్తూ ఉంటారండి. సో అందుకని చెప్పేసి అలాంటివి మనం ఓపెన్ చేయకూడదు. సో ఇవైతే ఓపెన్ చేసుకోవచ్చు, బికాజ్ వీళ్ళు మనకి ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ వెయ్యరు. సో అది చాలా క్లియర్గా అయితే నేను చెప్తాను. సో మనం అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. సో ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ అయితే మేము మంచిగా ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళైతే మీరు యూజ్ చేసుకోండి అండ్ అలానే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు అన్నట్టు. సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్లో వాళ్ళ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటారు. సో ఎందుకంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. అన్ని కాయిన్స్ ఒకటే ఎక్స్చేంజ్లో అయితే రిలీజ్ కాదు. అండ్ ఇంకొకరు ఎవరో నాకు మెయిల్ చేశారు, మేడం అన్ని కాయిన్స్ ఒకటే ఎక్స్చేంజ్లో దొరకవా అని చెప్పేసి. అది చెప్పలేమండి, అన్ని కాయిన్స్ ఒకటే ఎక్స్చేంజ్లో ఉండవు. ఎందుకంటే కొన్ని కొన్ని ఎక్స్చేంజ్లో కొన్ని కొన్ని కాయిన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అన్ని కాయిన్స్ ఒకటే ఎక్స్చేంజ్లో మోస్ట్లీ ఎక్కడా ఉండవండి. ఎందుకంటే కొన్ని ఎక్స్చేంజెస్ కొన్ని కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని ఎక్స్చేంజెస్ యాక్సెప్ట్ చేయవు. సో బేస్డ్ ఆన్ దట్ ఈ ఎక్స్చేంజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అన్ని ఎక్స్చేంజెస్ మీరైతే కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి అండ్ క్రియేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని వాటి యొక్క వీడియో లింక్స్ పెడతాను అండ్ అలానే రిఫరల్ లింక్స్ పెడతాను. మీరు కావాలంటే క్రియేట్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎక్స్చేంజెస్లో మనకి ఐఎన్ఆర్లో రావా మేడం, డైరెక్ట్గా డిపాజిట్ చేయలేమా మనీ అనుకుంటుంటారు. సో డెఫినెట్గా అండి, ఇక్కడ మనము వెజ్రిక్స్లో డిపాజిట్ చేసినట్టు డైరెక్ట్గా డిపాజిట్ చేయలేము. మనము ఇక్కడ ఒక మీడియేటర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఐఎన్ఆర్ నుంచి అంటే జియోటాస్ ఆర్ వెజ్రిక్స్ ఇలాంటి అకౌంట్స్కి మనీ ఫస్ట్ డిపాజిట్ చేసుకొని అక్కడ యుఎస్డిటీలు కానీ టీఆర్ఎక్స్ కానీ వేరే ఏ కాయిన్స్ అయినా కొనుక్కొని అంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీజ్కి తగ్గట్టుగా అక్కడ కొనుక్కొని వాటిని ఈ ఎక్స్చేంజ్కి పంపుకుంటాం. పంపిన తర్వాత అక్కడ మనం యుఎస్డిటీకి కన్వర్ట్ చేస్తాం. అక్కడ ఐఎన్ఆర్ అయితే ఉండదండి. సో యుఎస్డిటీకి కన్వర్ట్ చేస్తాం. యుఎస్డిటీ అంటే డాలర్స్లోకి కన్వర్ట్ చేసేస్తాం. డాలర్స్లోకి కన్వర్ట్ చేసి మనకి ఏ కాయిన్స్ అయితే కావాలో ఆ కాయిన్స్ని మనం బై చేసుకుంటాం అన్నట్టు. ఇది మెయిన్గా ఇక్కడ జరిగే విషయం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓకే మేడం తక్కువ ప్రైస్ కాయిన్స్ కొంటాము, ఒక్కొక్కసారి కాయిన్స్ ఎక్కడికైనా కనుమరుగవుతాయి అంటున్నారు కదా అని చెప్పేసి, ఎస్ అండి డెఫినెట్గా కొన్ని కాయిన్స్ ఏమైపోతుందంటే మనం వాటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కొన్నట్టయితే కొన్ని మంత్స్కి ఆ ప్రాజెక్ట్స్ సరిగ్గా లేవనుకోండి, ఆ ప్రాజెక్ట్స్ కనుమరుగైపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే మీ యొక్క మనీ కూడా అక్కడ కనిపించదు, ఆ కాయిన్స్ కూడా కనిపించదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాండర్డ్ ఉన్న కాయిన్స్ మీద డబ్బులు పెట్టినట్టయితే వాళ్ళు ఆ కాయిన్ తీసేసినా కానీ ఆ కాయిన్ ప్లేస్లో మనకి వేరే కాయిన్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ అలా జరగదు అన్నట్టు. ఆ కాయిన్ పోయిందంటే ఇంక మన డబ్బులు పోయినట్టే. అందుకని చెప్పేసి మీరు ఏ కాయిన్ మీద పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కాయిన్ మీద పెట్టండి. కాయిన్ మీద పెట్టిన తర్వాత అవి మీమ్ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ అనుకున్నట్టయితే ఒక 3x 4x ఇలా సారీ లేదు అంటే 2x అయినప్పుడు మీ అసలు అమౌంట్ తీసేసుకోండి. అండ్ మిగిలిన అమౌంట్ వదిలేస్తే బై లక్ అది ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయినట్టయితే మీకు చాలా అమౌంట్ రిటర్న్ వస్తుంది, లేదు అంటే పోయినా మీకు పెద్ద ఫరక్ పడదు అన్నట్టు. సో ఇలా మీరైతే ట్రేడింగ్ చేసుకోండి. తక్కువ ప్రైస్ అండ్ లో ప్రైస్ కాయిన్స్ ఇలా అయితే మీరు బై చేసుకోవచ్చు ఈ ఎక్స్చేంజెస్లో. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ.